చివరికి మూత్రాలు పోసే దగ్గర కూడా అది కార్తంటే అక్కడ పడుకున్న మనుషులం మేము. ఇది చైతన్యపు అడ్డ, అనగారిన వర్గాల బావుట ఎగిరేసేటువంటి స్థలం ఇది. ఇక్కడ 30-40 టెంట్లు ఉంటే ఆ టెంట్ల కింద నిత్యం చెమటలు కక్కుకుంటా వాళ్ళ గొంతు గొంతు అయ్యే బిడ్డల మేము. అలాంటి ధర్నా చౌకను ఎత్తేసిండు కేసీఆర్. ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే ఏ ఉద్యమాల ద్వారా అయితే ఆయన రాష్ట్రాన్ని సాధించిండో, దాని ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి చేరాధిష్టించిండో, గా ఉద్యమాల్ని వద్దంటుండేదని చెప్పి అనుకున్నాం మేము. ఇవాళ ఎత్తేసిండు. చివరికి ఎక్కడి దాకా వచ్చింది, తానే స్వయంగా 16 మంది మంత్రులు తీసుకొచ్చి, నేను లేను కాబట్టి 16 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మొత్తం నాయకత్వం అంతా ఇక్కడ కూర్చొని ధర్నా చేసే స్థితికి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్లా ఎన్ని చెప్తామే మేము అసెంబ్లీలో, ఎన్ని అబద్ధాలో. ఆయన నేను మా ఆర్థిక మంత్రి అనే విషయం మర్చిపోయాను. ఆయన మా హరీష్ రావు గారు, ఆయన అసెంబ్లీలో రాజేంద్ర గారు 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది కూడా అవగాహన లేదా? అరే అవగాహన ఉండి మాట్లాడిన బిడ్డ ఈటల రాజేంద్ర అంటూ అవగాహన లేకుండా లేడు. ఈటల రాజేంద్ర అంటోడు ఈ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రి, ఈటల రాజేంద్ర అంటోడు ఉద్యమ బిడ్డ. కానీ నేను అడుగుతున్నా, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రికి దమ్మున్నా, నీకు దమ్మున్నా ఈ బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. ఇక దమ్ముందా అని చెప్పి అడుగుతున్నా. అరే నీకు ఇంకిత జ్ఞానం ఉంటే నేను అడుగుతున్నా, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారు వాళ్ళు. పోయినసారి బడ్జెట్లో ఏ రాష్ట్రాలకు ఏమి ఇచ్చిండు, ఏం ఖర్చు పెట్టిండు, ఏం ఖర్చు పెట్టిండు, మళ్ళీ ఏమి ఇవ్వాలనేది చాలా ఉన్నాయి, ఏం చెప్తా ఉండు. అట్లా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఫిబ్రవరి మాసంలో వస్తుంది. ఆ బడ్జెట్ వివరాలన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్లు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తారు, అయ్యా మనకు సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద గివ్ వస్తాయి, ట్యాక్స్ డెవల్యూషన్ కింద గివ్ వస్తాయి, స్థానిక సంస్థలకు గివ్ వస్తాయి, ఇంకా ఏమైనా వస్తే విపత్తు నివారణ కోసం మనకి వస్తాయి, ఇక ఇది మన బడ్జెట్ అని చెప్తారు. కానీ వీళ్ళు ఎంత అబద్ధాల కోరలంటే, అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడో నీతి ఆయోగ్ వాళ్ళు మిషన్ భగీరథ కోసం, మిషన్ కాకతీయ కోసం కొంత రికమెండ్ చేసే బాడీ అది. ఈ తెలంగాణలో ఈ చెరువులు బాగు చేసుకుంటారు వీళ్ళు, తెలంగాణలో దీన్ని తాగనీళ్ళ కోసం ఏదో స్కీమ్ పెట్టిన వీళ్ళు, వాళ్ళకి ఏమైనా మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేసిన వాళ్ళు చేస్తే దాన్ని తిరస్కరించింది. ఆనాడే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. 5 సంవత్సరాల తర్వాత ఇవాళ బడ్జెట్లో లేని అంశాన్ని, బడ్జెట్లో స్కోప్ లేని అంశాన్ని, రూపాయి కూడా సాధ్యం కాని అంశాన్ని 25,500 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం ఆనాడు నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన డబ్బులు వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టిందంటే వీళ్ళు ఎంత నీచులు ఒకసారి అర్థం చేసుకోండి. ఆర్థికవేత్తలారా, రాజకీయ నాయకులారా, మేధావులారా, నేను ఈ విషయాన్ని ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, దీని మీద ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇది తప్పైతే ముక్కు నేలకు రాస్తా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉంటా. బడ్జెట్ అది ఒక పవిత్రమైంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చేటువంటి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపేదే బడ్జెట్. కానీ ఈయనకు బడ్జెట్ అంటే ఒక దొంగ అంకెలు, దొంగ లెక్కలు. ఈయనకు ఆ బడ్జెట్ మీద గౌరవం లేదు, ఆ అంకెల మీద గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. అంటే 25,256,000 కోట్లలో సాధ్యం కాంది లేని 25,500 కోట్లు ఇంకోటి పెడతాడు, ఏదో 3,000 కోట్ల రూపాయలట ఎప్పుడో
యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు జీఎస్టీ కంపెనీ చేశాను, యూపీఏ సర్కార్ నాట్ ఇండియా సర్కార్. 3000 కోట్ల తెంచే బడ్జెట్ లో పెట్టింది వస్తాయా? నేను అంటున్నా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత నిబద్ధతో ఉంటుందంటే ఒకసారి కేటాయించిన తర్వాత 5 పైసల బిల్ల కూడా అటు ఇటు పోదు. అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. నీ లెక్క 1000 కోట్లు ఉంటే 5000 కోట్లు ఖర్చు పెడతా, 5000 కోట్లు ఉన్నా కేటాయించిన 5 పైసలు ఖర్చు పెట్టా, గంత నీతిబాహ్యమైన బడ్జెట్ కాదు కేంద్ర అంది. కానీ నీది భూముల అమ్మకం. మేము చెప్తూనే ఉన్నాం ఇది అయ్యేదా పోయేదా అని. భూములు అమ్ముతాట 17500 కోట్లు వస్తాయట. నేను అంటున్నా ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని బడ్జెట్లలో ఒకసారి 13500 నేనే పెట్టినా, 10000 కోట్లు 12000 కోట్లు పెట్టినాం కదా, ఎన్నన్నా ఒక 4000 కోట్లకు మించి కనుక వస్తే ఇస్తే, నాకు తెలిసి పోయినసారి వచ్చినట్టున్నది, వస్తే ఇస్తే దేనికైనా ఛాలెంజ్ చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నా, అదో తప్పు. ఇవాళ ఇది మీకు చిన్న అంశం కావచ్చు, ఇది పెద్ద అది బడ్జెట్ ఆర్థిక నిపుణులకు సంబంధించిన అంశం కావచ్చు, కానీ ఇది గుల్ల లెక్క చెప్తున్నా. ఇవాళ కనుక ఆయన బడ్జెట్ ఎంత లోపభూయిష్టమైందో మీకు చెప్తా. పోయినసారి రెవెన్యూ రిసీట్స్, మనం కార్లు కొన్నా, సైకిల్ మోటార్లు కొన్నా, మద్యం తాగి లేకపోతే భూములు కొంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు సబ్బు బిల్ల కొన్నా, పప్పు కిలో కొన్నా, 1,92,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పింది బడ్జెట్లో. హరీష్ రావు గారికి మాట వినాలి, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకోవాలి చెప్తారు, 1,92,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని చెప్పి రాస్తే వచ్చిన ఆదాయం కేవలం 1,22,000 కోట్లు మాత్రమే, 1,22,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ జీతాలు ఎట్లా ఇస్తుంది తెలుసా? కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల 3% ఉన్న ఎఫ్ఆర్బిఎంని 5% ఇస్తే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేస్తే ఆయనతో జీత పత్రాలు ఇస్తాను తప్ప లేకపోతే పైసలు లేవు. అరే చాలా మంది అనుకుంటాను నిజమేనేమో ధనిక రాష్ట్రం, నిజమేనేమో ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రం కాదు సుమా, నీ ఇంట్లో కూరగాయలు అమ్ముకునే తల్లికి పుట్టే బిడ్డకు 1,25,000 రూపాయలు అప్పుతో పుడతాడు, రిక్షా తొక్కే ఆటో నడిపే మా అన్నకు 1,25,000 రూపాయలు అప్పుతో పుడతాడు వాళ్ళ ఇంట్లో పుట్టే బిడ్డ. ఇవ్వ ఇక్కడ కెమెరాల ముందున్న మా అన్నల మా ఇండ్లలో పుట్టే బిడ్డలకు కూడా 1,25,000 రూపాయలతో పుడతాడు. ఇవాళ కాగు రిపోర్ట్ ఇచ్చింది దేశంలో ఎవరిని తప్పు పట్టలే వీళ్ళంత తప్పు. అరే ఇదేం బడ్జెట్, ఇదేం లెక్క, ఇదేం ముఖ్యమంత్రి, ఇదేం ప్రభుత్వం అని చెప్పి తప్పటి పరిస్థితి వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఉడవదు, కానీ వచ్చిన డబ్బు కేవలం